క్రైస్త మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో అనుదినమన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధరణ దినాన ఉదయం మరి ప్రభు యొక్క వాక్యమును ఈ వాగ్దానమును ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కూడా దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇక సమయంలో మనం వాక్య భాగములో ఉన్న వాగ్దానమును చూసుకున్నట్లయితే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమాయను కోత మీరు కొయ్యడి అని వ్రాయబడి ఉందన్నమాట. నీతి ఫలించినట్లు ఏమేయాలంటే విత్తనం వేయాలంట. ఏ విత్తనం వేస్తే నీతి ఫలిస్తుంది అని మనం ఆలోచించినట్లయితే నీతి కలిగిన బ్రతుకు అనే విత్తనమును మనము వేయవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, మనం ఏ విత్తనం అయితే వేస్తున్నామో ఆ పంట వస్తూ ఉంటుంది, ఆ చెట్టు వస్తుంది, ఆ ఫలాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని ప్రేమను పొందుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే, ఆ ప్రేమ అనే కోతను మనం కోయాలంటే, మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే నీతి అనే విత్తనాన్ని మనము ఎత్తే వారముగా ఉండాలి. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానం పొందును అని వ్రాయబడి ఉందన్నమాట. నీతిని ఎత్తినట్లయితే శాశ్వతమైన బహుమానం పొందుతారంట. అది దేవుడిచ్చే బహుమానం అనమాట, అది శాశ్వతమైనది. అయితే వాక్యంలో కూడా మనం చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోస్తారు అని వ్రాయబడిందనమాట. అయితే ఏమైతే మనం ఇత్తుచున్నామో, ఒకవేళ శరీరమును బట్టి మనం ఎత్తితే ఆ యొక్క క్షయమైపోయే ఆ పంటను మనం కోస్తామని, ఆత్మ నుండి మనం ఎత్తినట్లయితే ఆ యొక్క నిత్య జీవం అనే పంటను మనం కోస్తామని వాక్యంలో మనం చదువుతున్నాం. నిత్య జీవం అనే పంటను మనం కోసేవారముగా ఉండాలంటే ఆత్మానుసారముగా మంచి విత్తనములు మనం విత్తేవారముగా ఉండాలి. ప్రభు కొరకు ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ ఒక మంచి ఫలము చూసేవారముగా ఉండాలి. ప్రభు ప్రేమ అనే పంటను కోసేవారముగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనను హెచ్చరిస్తున్నారు. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితుల్లో ఉండి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నావో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇదే భాగంలో మనం చదివినట్లయితే, ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని 8వ వచనంలో మనం చూసినట్లయితే, మేలు చేయటం ఎందు మనం ఇసుకకు ఎందము అని ఉందన్నమాట. మేలు చేసేవారముగా ఉన్నట్లయితే మనము మేలు అనే ఫలము, మంచి ఫలమును మనం పొందుతాం. కాబట్టి ఆ విధంగా ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళినప్పుడు ఆ దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఆ ఫలము కొరకు, దేవుడిచ్చే ఆ బహుమానము కొరకు, నిత్య జీవము అనే ఫలము కొరకు, ప్రేమ అనే కోత కొరకు మనము ప్రయాసపడేవారముగా ఉండాలి. మంచి విత్తనం ఇచ్చేవారముగా ఉండాలి, మంచి సాక్ష్యం పొందేవారముగా ఉండాలి. కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ప్రభు మనను నిశ్చయముగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆ మంచి పంటను కోసేవారుగా మనల్ని దీవించేవాడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి మాటలు వింటున్న మనము ఆ ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుంటూ మంచి విత్తనం విత్తేవారముగా, మంచి ఫలము చూసేవారముగా ప్రభువులో మనం వర్ధిల్లాలని ప్రభు సహాయమును కోరుకుంటూ మన ఆత్మీయ జీవితమును ముందుకు కొనసాగించుకుందాం. ఈ మాటలు దేవుడు మన ఎన్నికడలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువ, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమాను కోత మీరు కొయ్యడి అని మీరు ఇచ్చిన నీ మాటని బట్టి, వాగ్దానాన్ని బట్టి ప్రభువ, ఇదిగో నీ సన్నిధిలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం ప్రభువ. ఆ రీతిగా ప్రభువ మేము మంచి విత్తనం వేసి మంచి ఫలము చూసేవారముగా, మంచి ఆశీర్వాదాలు చూసేవారంగా మమ్మల్ని అందరినీ బలపరచండి. ఇటుని మాటలు ఉన్న ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించండి. చక్కని ఆయు ఆరోగ్యాలను, నెమ్మదిని, సుఖ సంతోషాలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల యొక్క కుటుంబంలో ఏ అవసరతలతోనియో, ఏటి కొరకైతే నీ వైపు చూస్తూ ఉన్నారో, ఎలాంటి బహుమానం అయితే వారు పొందాలనుకుంటున్నారో, ఆ రీతిగా అయా నీ యొక్క సన్నిధిలో ప్రభువ చక్కని ఇత్తనం ఇత్తేవారుగా, నీవిచ్చే గొప్ప బహుమానాలు పొందుకునేవారుగా, ఆత్మ సంబంధముగా ప్రభువ అయా నీ కొరకు ఇంకా బలపరచబడుతూ తండ్రి నాయన, అయాదిగో నాయన నీవిచ్చే ఆ యొక్క బహుమానముల కొరకు ప్రయాసపడుతూ మేలు చేయటం ఇసుకక నీలో ఉండడానికి ఇంకను కృప చూపి మహిమ పొందమని ఈ దినము నాయన విడుదల చేసుకుంటున్న వారి వారి పనులన్నింటిలో కూడా, వారి ప్రయాణములలో మీరు క్షేమాన్ని ఇవ్వండి ప్రభువ. ఇవో నీ సన్నిధిలో నీకు బలమైన సాక్షులుగా మీరు నిలువబెట్టుకుని వాడుకునమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.